నిజమైన బలవంతులు ఎవరంటే వాళ్ళు కష్టాలలో ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసేవారే. జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. మన తప్పులను మనతో చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుట వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే. 100 సమస్యలు వెదిరిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. కుండ చెప్పిన నీతి. ఒకసారి కుండను ఎవరో అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ, నేనెప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది మట్టిలోనికే, మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చింది. తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. నీ బాహువులలో బలం ఉంటే 10 మందిని కొట్టగలవు, అదే నీ గుండెలో మంచితనం ఉంటే 1000 మంది మనసులో స్థానం సంపాదించగలవు. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం 1 దశాబ్దకాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. ఇనుముని ఎవరు నాశనము చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయలేరు, అతని చెడు ఆలోచనని నాశనం చేస్తాయి. గుడైనా చర్చ అయినా మసీదైనా భిక్షగాళ్ళు ఎదురు చూసేది దేవుడి కోసం కాదు, దానము చేసే మనిషి కోసం. ఒకసారి మనం మోసం చేసినంత మాత్రాన పొందే ఆనందం క్షణికమే అయినా మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని. ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. శారీరకంగా బాగుండాలి అనుకుంటే ఉదయం పూట మిత్రులను పెంచుకోండి, ఆర్థికంగా బాగుండాలి అనుకుంటే రాత్రిపూట మిత్రులను తగ్గించుకోండి. మనకు కష్టం వస్తే నవ్వేవాళ్ళు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు, కానీ మనకు కనబడకుండా కంటతడి పెట్టేవారు మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు. మూడ్ బాగలేదు నీతో తర్వాత మాట్లాడతా అని వ్యక్తి ఉండడం కంటే మూడ్ బాగలేదు నీతో కాసేపు మాట్లాడతా అనే వ్యక్తి ఉండటం గొప్ప. మీకు ఇద్దరిలో ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి. ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజులోనూ ఏదో ఒక మంచి విషయం మాత్రం ఉంటుంది. జీవితంలో డబ్బులు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు, కానీ డబ్బుతో కొనలేనివి అంటూ కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడు కోల్పోకండి, అవే కాలం, సంతోషం, స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. విధి ఎంత విచిత్రమైనదో, జతపడని బంధాలను వెతుక్కుంటూ తీసుకువచ్చి మరి జత చేస్తుంది. ఆనందాలను అనుభూతులను పరిచయం చేస్తుంది, ఇష్టాన్ని పెంచుతుంది, ఒకరి కోసం ఒకరి అనంతటగా చేసి చివరకు రాసిపెట్టి లేదు అని విడదీసి వదిలేసి వెళ్ళేలా చేస్తుంది. దీనులపై సానుభూతి చూపటం మానవత్వం, ఆదుకుని రక్షించటం దైవత్వం. జయం కలిగిందని పొంగిపోవటం కూడా అపజయమే. ప్రపంచ భారాన్నంతా భగవంతుడు మోసేటప్పుడు నీ ఒక్కడి భారం మాత్రం మోయలేడా? అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. మొగ్గ మొక్కను పట్టుకొని ఉంటే చాలు, ఒకనాడు అదే పువ్వై కూర్చుంటుంది. మనస్సు సదా ధ్యానములో ఉంటే మనిషి సదానందుడై శోభిస్తాడు. కోట్లాది పుష్పాలను వికసింపజేసే భగవానుడు నీ హృదయ పద్మాన్ని వికసింపజేయలేడా? ప్రతి వ్యక్తిలో మానవుడు మాధవుడు ఇద్దరూ ఉన్నారు. ఏడ్చినప్పుడు మానవుడు తొంగి చూస్తాడు, నవ్వినప్పుడు మాధవుడు పొంగి వస్తాడు. విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేకుండా శ్రమించుటయే నిజమైన విశ్రాంతి. వినోదం చెయ్యి పట్టుకుంటే విషాదం ఆలింగనము చేసుకుంటుంది. అతి భాషణం అనార్థానికి తెచ్చిపెడుతుంది. నావ ఎటు తిరుగుతున్న దిక్సూచిక ఉత్తర దిక్కునే చూపినట్లు దేహేంద్రియాలు ఏ కర్మలాచరిస్తున్నా మనసు భగవానుని యందు లగ్నము కావాలి. ఆహ్వానించాలని కానీ కష్టాలు ఆలస్యం చేయకుండా వస్తాయి. ఆహ్వానించటం మానుకో. కష్టాలతో కలిసి జీవించే శక్తి మీకు లేదు. తప్పులు అందరూ చేస్తారు. అదములు చేసిన తప్పులే మళ్ళీ చేస్తారు. బీజం తనను తాను భూమిలో నశింపజేసుకోవడం వల్లనే మహావృక్షంగా మారుతుంది. స్వార్థం త్యాగం జరిగినప్పుడే జీవితంలో మన ఘన విజయాన్ని సాధించగలం. సుఖాన్ని పొందటానికి యత్నించటం మంచిదే, కానీ దుఃఖం ఎదురైతే అనుభవించడానికి సిద్ధంగా ఉండటం నేర్చుకోవాలి. జీవితంలో సుఖాలే ఉంటాయని చెప్పలేం. అందిన దానిని ఆనందంగా అనుభవించటంలోనే ఔన్నత్యం దాగి ఉంది. విజ్ఞానముతో అపరాధిగా బ్రతకడం కన్నా అజ్ఞానముతో నిరపరాధిగా జీవించటమే మంచిది. గత స్మృతులు, భావి ఊహాలు, ఈ రెండు స్తంభాల మధ్య జీవితం ఉరితీయబడుతుంది. అజ్ఞానం అధికారం సాగించే చోట జ్ఞాని మూగవాడిగా మెలగటమే జ్ఞానం. తనలో జన్మించిన ముత్యం గురించి సముద్రానికి ఎంత తక్కువ తెలుసో, తనలో ఆవిర్భవించిన మహాత్ములను గురించి ప్రపంచానికి అంతే తెలుసు. కత్తిరిస్తే పూల కంచెలు అందంగా తయారవుతాయి. విమర్శలు జీవితాన్ని అందంగా ప్రకాశింపజేస్తాయి. పుణ్యాత్మునికి దివ్యమైన గతం ఉంటుంది, పాపికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. పాపికి పుణ్యాత్ములకు మధ్య గల తేడా ఇదే. అనవసరంగా మాట్లాడడం మానేసి వినడం అలవరుచుకో. నీ నుండి పొరలే నీ మాటలు నిన్ను చెవిటివాణ్ణి చేస్తాయి. నీవు దేనిని ఎంతగా పొందియున్నావో దాని చేత అంతగా భద్రుడవై ఉన్నావు. మమకారం తీయని విషం లాంటిది. అది నిలువునా ప్రాణాన్ని తోడేస్తుంది. మంచి చెడులను చూడదు. ద్రోణుడు మంచివాడు, ధృతరాష్ట్రుడు మంచివాడు కాడు, కానీ పుత్ర వ్యామోహంలో ఇద్దరు పాడైపోయారు. పుచ్చుకుంటే భారం పెరుగుతుంది, ఇచ్చుకుంటే బరువు తగ్గుతుంది. మట్టి కలిపితే ఇటుకగా మారింది, ఇటుకలన్నీ కలిస్తే గోడలా మారింది, గోడలన్నీ కలిస్తే భవనంలా మారింది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. గతం త్రవ్వకండి. వర్తమానంలో పనిచేస్తూ భవిష్యత్తు నిర్మించండి. నువ్వు చేసిన తప్పులను నీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. కష్టపడకుండా కేవలం అదృష్టం మీదనే ఆధారపడితే 100 జన్మలెత్తిన విజయాన్ని సాధించలేము. మనకంటే ముందు ఎంతోమంది బలవంతులు ధనవంతులు పుట్టారు, బ్రతికారు, చనిపోయారు. ఇక్కడ వారి ధనం బలం ఏదీ తోడు రాలేదు. వారికున్న కర్మలు తప్ప. రేపు మన పరిస్థితులు కూడా ఇంతే. కాలరాత్రిలో ఒంటరిగా నడవడం కాదు, ధైర్యం అంటే కటిక దరిద్రంలో బతుకుతున్న వెలుగువైపు పయనించడమే నిజమైన ధైర్యం. మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి. ఓర్పు క్షమాగుణం పెరుగుతాయి. జీవితంలో ఎన్నో కోట్లు సంపాదించామన్నది కాదు ముఖ్యం, మంచితనముతో ఎంతమంది మనసులను గెలిచామన్నది ముఖ్యం. తేనెటీగా మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, మనం చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు. కోపములో అనే ప్రతి మాట నిప్పుతో సమానం. నిప్పు విసిరేలోపు నీ చేతినే కాల్చగలదు. నా జీవితంలో పరిచయమైన ప్రతివారికి రుణపడి ఉన్నా, ఎందుకంటే కొందరు ఎలా బ్రతకాలో నేర్పించారు, మరికొందరు ఎలా బ్రతకకూడదో చూపించారు. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారు, అభిమానించేవారు, ప్రేమించేవారు దొరకడం చాలా కష్టం. ఈ విశాల విశ్వంలో మనమెంత కేవలం రేణువంత. అందిన అభిమానాన్ని చులకనగానో నిర్లక్ష్యంగానో చూస్తే తర్వాత జీవితకాలం వెతికిన వారిని జ్ఞాపకాలలో తప్ప మరెక్కడా వెతుక్కోలేం, వెనక్కి తెచ్చుకోలేం. ఫ్రెండ్స్, నా బాధ ఇంకొకరికి సంతోషం ఇవ్వచ్చు, కానీ నా సంతోషం ఇంకొకరిని బాధ పెట్టదు. ఇతరులను జయించాలని అనుకోకు, నిన్ను నీవు జయించు, అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది. జీవితంలో విలువైనది ఏది అంతా సులువుగా లభించదు, కానీ ప్రయత్నిస్తే అంతా కష్టమేమీ కాదు. నిప్పు, అప్పు, పగ తమంతట తాము తరగబో పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచివేయాలి. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటవారిలా బ్రతకాలి అనుకుంటే అప్పుడే ఖర్చు అవుతుంది. గెలిచే వరకు తెలియదు కావలసిన వారున్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియరు ప్రేమించేవారున్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళున్నారని. పైనున్న వాటినన్నింటినీ పోగొట్టుకుంటేనే కానీ తెలియదు ఎంతమంది మనకున్నారని.